ఫైబర్ బూస్ట్ సలాడ్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఫైబర్ బూస్ట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు యాపిల్, ఆరెంజ్, మల్బెర్రీ, బాదం, అవిస గింజల పొడి, కర్బూజా సీడ్, గుమ్మడికాయ గింజలు. ఫైబర్ బూస్ట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో సలాడ్ అని చెప్పేసి అన్నారు కాబట్టి మంచిగా మనం మొత్తం అంతా మిక్స్ చేసుకోవడమే ఉంటుందన్నమాట. ఫ్రూట్స్ బాగా తీసుకొచ్చారు అండ్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. ఎస్, సో అన్నిటికీ మంచిదే కదా, ఐస్కి కానీ అండ్ హెయిర్కి, స్కిన్కి, అన్నిటికీ ఫ్లాక్స్ సీడ్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక మల్టీ యూస్ఫుల్ రెసిపీ అన్నమాట. ఓకే, సో పర్టికులర్గా మనం ఫ్యాట్ బర్నింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి చెప్పండి. సో నేను కొన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నాను, బట్ ఇవే తీసుకోవాలని లేదు. పర్టికులర్గా ఏంటి అంటే మనకి ఫైబర్ అనేది వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నుంచి ఎక్కువగా వస్తుంది అండ్ ఇది సాల్యుబుల్ ఫైబర్ అనమాట. సో ఇదేంటి అంటే మనం తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అబ్జర్వ్ చేసి ఎక్కువసేపు మన కడుపులో ఉంటుంది, అంటే త్వరగా డైజెస్ట్ అయిపోయి మళ్ళీ ఆకలి వేయకుండా చేస్తున్నాను. సో అందుకోసమని ఫ్రూట్స్ తీసుకున్నాను. ఫ్రూట్స్తో పాటు నేను ఏంటి అంటే బాదం తీసుకున్నాను. మనకు తెలుసు కదా డ్రై ఫ్రూట్స్లో కొద్దిగా గుడ్ ఫ్యాట్స్ అనేది మనకు లభిస్తుంది కాబట్టి బాదం తీసుకున్నాను. అండ్ సీడ్స్లో వచ్చేసరికి నేను కర్బూజా సీడ్స్ అండ్ గుమ్మడి గింజలు తీసుకున్నాను అశ్విని. ఇది కూడా మనకి కొద్ది టైప్ ఆఫ్ ఫైబర్ని యాడ్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే సీడ్స్ వల్ల మనకి మల్టీపర్పస్ అనమాట, మన హెయిర్కి కావచ్చు, స్కిన్కి కావచ్చు, వీటికి చాలా యూజ్ అవుతాయి. ఓకే, యాంటీ ఆక్సిడెంట్ కోసం అని చెప్పేసి నేను బెర్రీ యాడ్ చేశాను. సో ఇక్కడ మనం మల్బెర్రీ తీసుకున్నాం, బట్ జనరల్లీ స్ట్రాబెర్రీ కానీ బ్లూబెర్రీ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదేంటి అంటే ప్యాక్డ్ విత్ న్యూట్రియన్స్ అండ్ ఫైబర్ అని చెప్పచ్చు. అవును, దీంట్లో ప్రోటీన్ ఆల్మండ్స్ నుంచి కూడా ప్రోటీన్ వస్తుంది. ఆల్మండ్స్, సో మొత్తం అయితే మీరు చెప్పినట్టుగానే ప్యాక్డ్ అన్నమాట ఇదంతా. ఓకే, స్టార్ట్ చేద్దామా? యా షూర్. సో మనకు చాపింగ్ బోర్డ్ ఇవ్వరా? సో ఫస్ట్ నేను యాపిల్ని కట్ చేస్తున్నాను అశ్విని. ఓకే, సో కావాలంటే మనం పీల్డ్ తీసుకోవచ్చు. ఈ మధ్య మనకు వ్యాక్స్ అనేది ఎక్కువగా అప్లై చేస్తున్నారు కాబట్టి ఎయిదర్ హాట్ వాటర్లో వాష్ చేసుకోవచ్చు, లేదు అంటే పీల్డ్ తీసుకోవాలి. ఓకే, దీన్ని మనం మిక్సింగ్ బౌల్లో ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ నేను కట్ చేసిన యాపిల్ ముక్కలు యాడ్ చేస్తాను. సో ఈ సలాడ్ ఏ టైంకి తీసుకుంటే బాగుంటుంది? ఇది ఐదర్ బ్రేక్ఫాస్ట్ టైప్లో కూడా తీసుకోవచ్చు అశ్విని. లేదు, హెవీ అవదా బ్రేక్ఫాస్ట్కి? లేదు, బికాస్ బ్రేక్ఫాస్ట్కి జనరల్గా అందరు ఓట్స్ కానీ లేదు అంటే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా ఆ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బదులు ఇది కూడా తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం ఆరెంజెస్ని కట్ చేసి యాడ్ చేసుకుందాం. ఓకే, సో కట్ చేసిన ఆరెంజెస్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మల్బెర్రీస్ యాడ్ చేసుకున్నాం అశ్విని. సో నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా గుమ్మడికాయ గింజల్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి కర్బూజా గింజల్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో చాలామంది ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టుగానే ఫ్యాట్ బర్నింగ్ అనేసి డైట్స్ అంటే బయటవి ప్రోటీన్స్ అవి తీసుకోవడం కానీ అలాంటివి చేసుకుంటారు అండ్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, అవి ఎంతవరకు మంచిది? అవి మంచిది కాదు అశ్విని, బికాస్ మనకి బాడీలో ఉన్న ఫ్యాట్ని ఏంటి అంటే ఏదో ఒక టైప్ ఆఫ్ లైక్ చాలామంది యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటుంటారు, ఆయిల్ పూలింగ్ చేస్తుంటారు. సో ఇవన్నీ మనకి లాంగ్ టర్మ్ యూస్ చేసేవి కాదు. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఇప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ ఉంది, చాలా రీసెర్చెస్లో ఏంటి అంటే దానివల్ల మనకి మంచి లేదు చెడు లేదు, బట్ జస్ట్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు. సో దానికంటే రెగ్యులర్గా మనం తీసుకునే డైట్ ఇది మనకి హెల్తీ కూడా. సో దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ మనకి ఇప్పుడు ఫ్యాట్ బర్నింగ్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, సో ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ ఉండి హెల్దీగా తీసుకొని మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తే అది మళ్ళీ మనకి బ్యాక్ కూడా రాదు, బికాస్ మనం ఇది కంటిన్యూ చేయగలం. బట్ ఆ సప్లిమెంట్స్ అదైతే యూస్ చేస్తున్నారో అది లాంగ్ టర్మ్ యూస్ చేయలేము. చాలా టాబ్లెట్స్ కూడా వచ్చాయి ఈ మధ్య. సో అలాంటివి ఎక్కువ యూస్ చేయడం వల్ల మన కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము, ఫిల్ట్రేషన్ రేట్, బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి వస్తాయి. ఓకే, అది మాత్రం మేము ప్రిఫర్ చేయము. సో ఏదైనా మనం జనరల్గా ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ బాదంని కొద్దిగా చిన్న ముక్కల్లాగా కట్ చేసి యాడ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనం కట్ చేసిన బాదం కూడా యాడ్ చేస్తాం. ఓకే, అండ్ అలాగే ఫ్యాట్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటారు కదా, సో దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
सो फस्ट मन को बॉडी फैट पर्सेज एंतो मन की बीसीए मिशन वस्तु अश्विनी सो दाटो अट द सेम टाइम ब्लड टेस्ट दाटो चूसकोवालम ये टाइप आफ फैट मन बाडी को ओनली ट्रैग्लिसराइड्स उम्मीदे एचडीएल अंत बाडी में गुड कोलेस्ट्रॉल तग्पोतनी अं ओवरऑल कोलेस्ट्रॉल इला डिफरेंट टाइप्स उठाएन सो ये टाइप आफ फैट चूस सो आ टाइप आफ फैट की संबंधी फुड्स का दाखिल संबंधी ट्रीटमेंट अने स्टार्ट मैं ओके इंकोटे इंदाक अड़गा कदा वाल सैड एफेक्टे चाल मंद की एक्व फैट वाले आई फुड्स वाला मन बाडी फैट कंटेंट अने सो अभी मन की एस्पेशली मेजर अंत हार्ट कार्डियक रिलेटेड इश्यूस वस्ताएन ओवर वेट ब्रेथलेसनेस इलांटाई को मैं माइनर अंत पिंपल्स राव इलांट वाटो मन की कनम मन बॉडी फैट पर्सेज सिम्टम्स मैं सो मन को आलमोस्ट रेडी अंदर अश्विनी फाइनल अविसे गिंजल पड़ी ऐड सो इध मन की ब्लैंड टेस्ट उबी टी स्पून वर के ऐड पर्व ओके सो ఒక సారి మిక్స్ చేసి మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకో సో దీని మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకో ఓకే సో మనకు ఒక హెల్తీ ఫైబర్ బూస్ట్ సలాడ్ రెడీ అయిపోయింది అశ్విని టేస్ట్ థాంక్యూ చాలా కలర్ఫుల్ గా ఉంది ఫ్రూట్స్ అండ్ నట్స్ తోని सो फाइबर बूस्ट सलाड टेस्ट चेसे मुंदु दीनिकि कावाल्सिन पदार्थालु तयारी विधानम ओकसारि चूद्दाम फाइबर बूस्ट सलाड की कावाल्सिन पदार्थालु एप्पल ऑरेंज मल्बेरी बादाम अविसे गिंजल पोडी कर्बूजा सीड गुम्मडिकाय गिंजलु फाइबर बूस्ट सलाड तयारु चेसुकुने विधानम मुंदुगा एप्पल ऑरेंज नि मुक्कलुगा कट चेसुकुनि मिक्सिंग बाउल लोकि तीसुकोवाली तर्वात अंदुलो मल्बेरीस गुम्मडिकाय गिंजलु कर्बूजा गिंजलु वेसुकोवाली इप्पुडु बादाम नि कट चेसुकुनि मिक्सिंग बाउल लो वेसुकोवाली तर्वात अंदुलो अविसे गिंजल पोडि वेसि कलुपुकुनि सर्विंग बाउल लोकि तीसुकुनि सर्व चेसुकोवाली अंते फैट बर्निंग फुड फाइबर बूस्ट सलाड रेडी।